నమస్కారం. పూజలు, నోములు, వ్రతాలు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. పూజలు, నోములు, వ్రతాలు ఛానల్లో అక్షయ తృతీయ రోజున ఏ రాశివారు ఏ దానం చేయాలి, వేటిని ధరించాలి అని మనం ముందు వీడియోలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు లక్ష్మీనారాయణులను, అలాగే అష్టలక్ష్ముల్లో ఉన్న ఆరుగురు లక్ష్మీ అమ్మవార్లను ఎలా పూజ చేయాలో తెలుసుకుందాం. ముందుగా అక్షయ తృతీయ రోజు ఉదయం స్నానం చేసి పూజకు కావలసిన వస్తువులను సిద్ధం చేసుకోవాలి. లక్ష్మీనారాయణులకు తెల్లని పూలతో పూజ చేసి కీరదోస ముక్కలు, కొమ్ము శనగలు నైవేద్యం పెట్టాలి. తరువాత లక్ష్మీనారాయణులకు ఓం హ్రీం శ్రీం లక్ష్మీ వాసుదేవాయ నమః అనే మంత్రంను 108 సార్లు జపం చేయాలి. పూజ అయిన తరువాత ఇంటిలోని వారికి ప్రసాదం పంచిపెట్టాలి. అష్టలక్ష్ముల్లో ఉన్న ఆరుగురు లక్ష్మీ అమ్మవార్లకు బెల్లంతో చేసిన పరమాన్నమును నైవేద్యంగా పెట్టవలెను. సౌభాగ్యలక్ష్మి, ఈ పూజ కూడా ఒక్క అక్షయ తృతీయ రోజే చేయాలి. లక్ష్మీనారాయణుల చిత్రపటం ముందు నేతితో దీపాలు వెలిగించి సోంపు, పటిక పంచదారను ఎక్కువ నైవేద్యంగా లక్ష్మీనారాయణులకు పెట్టాలి. లక్ష్మీనారాయణులకు ఓం హ్రీం శ్రీం లక్ష్మీనారాయణాయ నమః అని ఈ మంత్రంను 108 సార్లు జపించాలి. ప్రతిరోజు బయటకు వెళ్ళేటప్పుడు ఈ ప్రసాదంను స్వీకరించి వెళ్ళడం వలన మన పనులలో విజయం సాధిస్తాము. అలానే భార్యాభర్తలు కూడా ఈ ప్రసాదంను స్వీకరించడం ద్వారా ఒకరి మీద ఒకరికి ప్రేమ కలిగి అన్యోన్యంగా ఉంటారు. ధనలక్ష్మి, ధనలక్ష్మీదేవి చిత్రపటం ముందు నేతితో దీపాలు వెలిగించి అమ్మవారికి అక్షయ తృతీయ రోజు నుండి ప్రతిరోజు అత్తరు సమర్పిస్తూ ఉండాలి. అలా చేయడం వలన ధనలక్ష్మీదేవి అనుగ్రహం మనకు కలుగుతుంది. ధాన్యలక్ష్మి, ముందుగా ధాన్యంను ఒక రాశిలా పోసుకోవాలి. ఆ ధాన్యము మీద ధాన్యలక్ష్మీదేవి చిత్రపటం, ఇంకా ఒక వెండి నాణెంను ఉంచాలి. తరువాత నేతితో దీపాలు వెలిగించి పూజ చేయాలి. పూజ అయిన తరువాత మనము అమ్మవారి దగ్గర పెట్టిన వెండి నాణెమును ధనం దాచుకునే చోట ఉంచాలి. అలా చేయడం వల్ల మనకు
అప్పుల బాధలు తొలగి ఆదాయం పెరుగుతుంది. గజలక్ష్మి. గజలక్ష్మీదేవి చిత్రపటం ముందు నేతితో 3 దీపాలు వెలిగించాలి. అమ్మవారి చిత్రపటానికి గులాబీ పూలను పెట్టి పూజ చేయాలి. పూజ అయిన తరువాత ఒక గులాబీ పువ్వును తీసుకొని మనం ధనం దాచుకునే చోట ఉంచాలి. ప్రతిరోజు ఇలా చేయడం వల్ల వ్యాపారంలో నష్టం రాకుండా గజలక్ష్మీదేవి కటాక్షం మనకు కలుగుతుంది. ఐశ్వర్య లక్ష్మి. లక్ష్మీదేవి గణపతి చిత్రపటం లేక విగ్రహాల ముందు నేతితో దీపాలు వెలిగించాలి. గణపతికి పసుపు పూలతోనూ లక్ష్మీదేవికి గులాబీ పూలతోనూ పూజ చేసి లక్ష్మీదేవి పాదాలకు అష్టగంధం సమర్పించాలి. ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తరువాత లక్ష్మీదేవికి సమర్పించిన అష్టగంధం మనం నుదుటిన తిలకంగా పెట్టుకోవాలి. ఉద్యోగానికి వెళ్ళేవారు అష్టగంధం పెట్టుకుంటే చాలా మంచిది. ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. వరలక్ష్మి. ధన నష్టం జరుగుతుంది అనుకునేవారు నిల్చునే లక్ష్మీదేవి చిత్రపటంకు పూజ చేయాలి. ఎందుకంటే ఈమెను చంచల లక్ష్మీదేవి అంటారు. అందుకే చాలా జాగ్రత్తగా నిల్చునే లక్ష్మీదేవికి పూజ చేయాలి. అక్షయ తృతీయ రోజు నుండి మొదలుపెట్టి నెల రోజులు చేయవలసిన పూజ ఇది. నిల్చునే లక్ష్మీదేవి చిత్రపటం ముందు నేతితో దీపాలు వెలిగించాలి. తరువాత అమ్మవారి పాదాల దగ్గర ప్రతిరోజు ఒక రూపాయి నాణెంను పెట్టి పూజ చేయాలి. అలా నెల రోజులు చేసిన తరువాత అమ్మవారి దగ్గర పెట్టిన 30 నాణాలను ఒక ముత్తైదువునకు బొట్టు పెట్టి ఇవ్వవలెను. ఈ పూజ చేయడం మొదలుపెట్టిన నాటి నుండి వరలక్ష్మీదేవి అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుంది. మధ్యలో ఆటంకాలు వచ్చినట్లయితే నెల రోజులకు సరిపడే నాణెంలను తీసుకొని అక్షయ తృతీయ రోజు పూజ చేసి నెల రోజుల తర్వాత 30 నాణెంలను ఒక ముత్తైదువునకు బొట్టు పెట్టి ఇవ్వవలెను. దయచేసి మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.